మహబూబ్ నగర్ జిల్లాలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నారు తల్లిదండ్రులు. మహబూబ్ నగర్ జిల్లాలో వసంత పంచమి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. వసంత పంచమికి ఎంతో విశిష్టత ఉంది. విద్యాదాయని బుద్ధిప్రదాయని సదుల తల్లి సరస్వతి మాత పుట్టినరోజు కూడా ఈరోజు భావిస్తాం. ఈ రోజున ముఖ్యంగా చిన్నారులకు అక్షరాభ్యాసం అనేది ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రస్తుతం మనం మాబ్నార్లున్నటువంటి జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఎంతమంది చాలామంది చిన్నారుల కోసం అక్షరాభ్యాసం కోసం వచ్చారు. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పురోహితులున్నారు, వారితో మాట్లాడదాం. ఈరోజు ఎంతమంది అక్షరాభ్యాసం చేసుకుంటున్నారు, ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత, చిన్నారులకు ఎట్లాంటి భవిష్యత్తు ఈ రోజున అక్షరాభ్యాసం చేసుకుంటే జరుగుతుందనే విషయాలు తెలుసుకుందాం. చెప్పండి. శ్రీమాత్రే నమః, మహాసరస్వతే నమః, శరదిందు సమాకార్య పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. ఈరోజు వసంత పంచమి, మాఘశుద్ధ పంచమి వసంత పంచమి అంటారు, దీని ఋషి పంచమి కూడా అంటారు. ఈరోజు వసంత పంచమికి ఉదయం 4 గంటలకి అమ్మవారికి సుప్రభాత సేవ జరిగింది. తరువాత 4:30కి అమ్మవారికి పంచామృత అభిషేకము, విశేష అలంకరణ, మహానైవేద్యం, మహామంగళారతి కార్యక్రమం అయిపోయింది. తదుపరి 10 గంటలకు చిన్నారులకు అక్షర శ్రీకార పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఋషి పంచమి అంటే అమ్మవారి యొక్క జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కూడా అన్ని బుద్ధి ఇచ్చేటువంటి అమ్మవారు జ్ఞాన సరస్వతి అమ్మవారు. మహబూబ్ నగర్ పట్టణంలో 13వ సంవత్సరము ఇప్పటికి కూడా ఈ దేవాలయం ప్రతిష్ఠించి ఇది 13వ సంవత్సరము. ఈ దేవాలయంలో ఇప్పటికి కూడా అక్షరాభ్యాసాలు, ఈరోజు మాకు 90 నుంచి 100 మందిరి అక్షరాభ్యాసాలు కార్యక్రమాలు నిర్వహించజరుగుతున్నాము. అదేవిధంగా ఈ దేవాలయానికి వచ్చినటువంటి భక్తులకు కూడా అమ్మవారు కోరిన కోరికలు కూడా నెరవేరుస్తున్నారు. అదేవిధంగా అమ్మవారి యొక్క విశేషంగా ఇక్కడ ఏంటంటే దక్షిణామూర్తి ఉన్నారు. ఇక్కడ దక్షిణామూర్తితో కూడుకున్నటువంటి శ్రీచక్ర జ్ఞాన సరస్వతి అమ్మవారు ఇక్కడికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. అదేవిధంగా చిన్నారులకు కూడా భవిష్యత్తులో కూడా ఈ ఇప్పుడున్నటువంటి విద్యలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి ఏంటంటే ఇప్పుడు అందరికి కూడా విద్య అవసరం. కాబట్టి ఈ విద్యకు సంబంధించిన అమ్మవారు ఇక్కడ జ్ఞాన సరస్వతి అమ్మవారు జ్ఞానాన్ని ఇస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పొందుతున్నారు. ఇలాగే ఎప్పుడు కూడా పొందాలని అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను. మొత్తానికి ఇది చిన్నారులు చాలామంది వచ్చారు, తల్లిదండ్రులు వచ్చారు, ఈ అయ్యగారుల సమక్షంలో, పురోహితుల సమక్షంలో వాళ్ళు విద్యాబుద్ధులు పొందాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ముఖ్యంగా సరస్వతి మాతని స్మరించుకుంటూ తలుచుకుంటూ వాళ్ళంతా కూడా ఈ వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు విద్యాబుద్ధులు కలగాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు కలగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.